ఇబ్బంది లేదు. సర్టిఫికేట్ తీసుకుంటే ఏదైనా తీసుకో, ఆమె కూడా ఇప్పిస్తాం. రిచార్జ్ చేసినాము మాకు దాని వల్లనే చనిపోయాడు, కోలుకోలేక అట్లనే పెట్టాం. చనిపోయింది ఇప్పుడు 16 చనిపోయాడు. రీఛార్జ్ ఎన్ని వరకు? 8 తేదీ రీఛార్జ్ అయితే ఫైనల్ ఇంకా స్టేటస్ ఇంకా రాలేదు. చెప్పుకునే ఉంటారు మాత్రం, నాకు అది రెఫరెన్స్ పెట్టు అని చెప్పి ఇసి పెట్టా. 17 వస్తుంది కదా, నేను వచ్చింది గవర్నమెంట్ లెక్క ఇచ్చిందా? అప్పుడు ఇల్లు కట్టించింది మళ్ళా ఎన్ని ఏళ్ళు అయినా కానీ ఒక్క దప్ప గవర్నమెంట్ డబ్బు ఇచ్చి ఇల్లు కట్టిస్తే మళ్ళా మళ్ళీ అయ్యారు. ఎంతైనా కానీ ఆ రోజు కదా, అది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరు రికమెండేషన్ లేదు. వయసు ఉంటే ఖచ్చితంగా పడుతుంది. స్లాట్ బుక్ చేసుకో, నేను చెప్తా డాక్టర్ కూడా చెప్తా సర్టిఫికేట్ ఇచ్చిన మీరు బిల్లు నీకేమొస్తాయి? నీకేమొస్తుంది? వస్తుంది అన్న నెలరా రైతు భరోసా పొలం డబ్బులు సికింద్రాబాద్లో చేయించినా. ఇక్కడ మన కడపలో గానీ మరిస్తుండ్రు గానీ పని పని చేసేదని అర్హుడు కాదు. అది దానికి సర్టిఫికేట్ ఇచ్చేనా పెన్షన్ పెడతాం. అదే సార్, పని చేసుకోలేడు. కడప హాస్పిటల్ పోయి సర్టిఫికేట్ తీసుకోవాలమ్మా. తీసుకుంటే కట్టుబడింది అమ్మ ఒడి పడింది. ఆరోగ్యశ్రీ ఏదో జబ్బు చేసింది. అది ఎవరికమ్మా? హాస్పిటల్ పోయినారు ఎవరో ఎత్తకు. ఆమె కూడా పడింది. అంతే పడి కదమ్మా. ఏం వస్తాడా? ఇబ్బంది రాకుండా మొన్న పడిందా ఇది డబ్బు అంతా? పడింది. మరి ఏది చెప్పవే? అన్ని పడే దగ్గర దగ్గర 2 రూపాయలు ఇచ్చిన ఆసరా, దీవెన వస్తు దీవెన, రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, అమ్మ ఒడి, విద్యా దీవెన అన్ని వచ్చినాయి. చెప్పు నీ కదా, చెప్పు. మ్యాన్ చనిపోయి 3 సంవత్సరాలు సార్, 2 సంవత్సరాలు వెళ్ళిపోయింది. 3 సంవత్సరం నా గ్రాడ్యుయేట్ డబ్బులు కూడక ఇప్పటి వరకు రాలే. బిఆర్ఓ సార్ గారు ఏంటిగినా ఏమైంది? డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాల. డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చుకోపో ఇస్తాం, పెన్షన్ ఇస్తాం. డాక్టర్ సర్టిఫికేట్ కావాలా? నేను పెన్షన్ రావాలంటే డాక్టర్ సర్టిఫికేట్ రావాలా? వికలాంగుడని అది మీరు పోయి తెచ్చుకోండి, చెప్పేస్తాం. సిఎఫ్ఎంఎస్ ఐడి ఫస్ట్ జనరేట్ కాదు సార్, అందుకని మొన్న నా దగ్గరకు వచ్చింటే అన్ని డాక్యుమెంట్స్ ఇప్పించుకొని సిఎఫ్ఎంఎస్ ఐడి క్రియేట్ చేసినాం. శాలరీ కూడా ఒక 2 మంత్స్ది పై నుంచి లాగిన్ బ్లాక్ అయింది సార్, అందుకని ఆ 2 శాలరీ పెట్టలే. మిగతా శాలరీ అంతా ఒకటే. వాళ్ళు రిలీజ్ చేయడమే ఆలస్యం సార్. పై నుంచి పడుతుంది శ్రీనివాసుడు. 45 లెక్క పడిందా? వస్తుందా? ఇంకా ఏమిటో పొదుపు లెక్క 2 పన్నీ ఎవరు మా ఇచ్చేది? ఎవరు ఇచ్చేది? 40 ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందిమా. 45 లెక్క వచ్చింది. పెన్షన్ వస్తుంది. ఎవరికి పెన్షన్? ఎవరు తెలియదు. అంటే నీకు ఇద్దరు కావాలదా? ఎన్ని పెంచిన 60 దాటి చెప్పు. నేను ఎరగబడి 60 దాటి వచ్చాయి. 60 మీరు ఆధార్ ఏమిటి? రాపించుకుంది ఎవరు? మీరే కదా. అన్ని బాగా చనిపోయాడంట.
మరి ఇతరు కానీ ఎవరికైనా ఇది చేసేది ఏదో డబ్బు కూడా రాలేదట కదా గ్రాంటెడ్ డబ్బులు వరకు చేసాను సార్ నాయన 49 ఏళ్ళు ఎంత వయసు 50-70 ఏళ్ళు సార్ మనం ప్రొవిజన్ ఏంటంటే 60 ఏళ్ళు లోపు చనిపోతేనే మనకు కంపల్సరీ అపాయింట్మెంట్ ఇవ్వచ్చు సార్ ఏది కటువలో 60 ఏళ్ళు దాటి మనం చనిపోయేటప్పటికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి లేదు వాళ్ళకు రూల్ ఏంటంటే 60 ఏళ్ళు సరిపోయిందా మరి